సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ప్రజలకు అందుబాటులో లేని వైద్యులను విధుల నుంచి తొలగించాలంటూ చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడుతూ చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టుగా మారిందని, ఇక్కడ పనిచేసే ముగ్గురు డాక్టర్లు ఒక సూపరింటెండెంట్ వరుసగా 3 రోజుల నుండి విధులకు తరచూ గైర్హాజరు కావడంతో చేర్యాల మద్దూరు కొమరవెల్లి బచ్చనపేట మండలాల ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారని, ప్రభుత్వ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కారణంగా తెలిసి తెలియని కింది స్థాయి సిబ్బందితో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అంబటి అంజయ్య గౌడ్, సిపిఐ జిల్లా నాయకులు ఈరి భూపయ్య, హైకోర్టు న్యాయవాది తరిగొప్పుల మహేందర్, తరిగొప్పుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందరి ద్రాక్షలా మారింది వైద్యం. మరియు గత 3 రోజులుగా 4 డాక్టర్లు ఉన్నప్పటికీ, ఒక సూపరింటెండెంట్ ఉన్నప్పటికీ ఈ చేర్యాల ఈ అసలే కోవిడ్ సమస్యతోటి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలతోటి, మరియు రోగులు చేర్యాల మద్దూరు బచ్చనపేట కుమరవెల్లి మండలాలకు సంబంధించినటువంటి రోగులు ఈ చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ పోతూ ఉంటారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి వసతులు లేకుండా, మరియు ఉన్న డాక్టర్లు కూడా ఈ డ్యూటీకి ఎగ్గొడుతూ డుమ్మాలు కొడుతూ ఈరోజు ప్రజల రోగుల చిలగాడంతోటి ఈరోజు వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. తక్షణమే డిఎంహెచ్ఓ గారు వీరిపైన చర్యలు తీసుకొని నూతన ప్రత్యామ్నాయంగా వేరే డాక్టర్లను నియమించి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు హాస్పిటల్ ముందు సిపిఐగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరియు ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం పేదలకు వైద్యం అందించినటువంటి దాఖలా లేదు. దీంతో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్నటువంటి డాక్టర్లపై చర్యలు తీసుకొని, మరియు ప్రత్యామ్నాయ డాక్టర్లను నియమించి మాకు ప్రజలకు వైద్యం అందే విధంగా మరి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వెంటనే తక్షణమే హాస్పిటల్ పైన విచారణ చేపట్టి డిఎంహెచ్ఓ గారు దీనిపైన స్పందించి నూతనంగా డాక్టర్లను నియమించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేము పెద్ద ఎత్తున సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. తీసుకోవాలి ప్రజలకు అందుబాటులో లేని డాక్టర్లపై వెంటనే ఇదే మీ రాజ్యం.